ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినం జియో వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము కొలసిలకు రాసిన పత్రిక ఓటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో కృతజ్ఞత స్థుతి ప్రార్థన అనే అంశాన్ని తొమ్మిది వచనాల వరకు ధ్యానం చేశాం ఇప్పుడు పదో వచనాన్ని ధ్యానం చేస్తున్నాం దయచేసి పది నుంచి మరి పన్నెండో వచ్చిన వరకు ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మనము నేర్చుకోగలము అయితే ఇది తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు కలిసి ఉన్నాయి కనుక విడివిడిగా మనం చూడవలసి ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను దయచేసి వినండి మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వేగం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొని వలనయు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓ దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాధ్యములో పాలివారం అగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింప వలననియు దేవుణ్ణి బ్రతిమాలు కొనుచున్నాను చున్నాము పండు వరకు చదివాను దేవుని బిడ్డారా దయచేసి గమనించండి వచనం యొక్క వివరణ దీని మూలంగా దేవుని చిత్తమును గురించి జ్ఞానము ఒక్కటే సరిపోదని ఆయన చిత్తానికి లోబడడం కూడా చాలా అవసరమని మనం గతంలో చెప్పుకున్నాం కదా దేవుని చిత్త ప్రకారము నడవకపోతే ఆ చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల ఆ ప్రయోజనము ఏ ప్రయోజనం మనకు లేదని మీరు అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం ఏంటి అది దేవునికి తగిన జీవితం జీవించడం అని అర్థం ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఏంటి అదేంటంటే ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందడమే నిజమైన దేవుని జ్ఞానం ఎలాంటి ఫలాలు ఫలించాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు అన్న మీరు ప్రశ్న వేయచ్చు మొట్టమొదటిగా తొమ్మిది ఆత్మ మరి గలతి పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలము గురించి తొమ్మిది లక్షణాలు ఉన్నాయి రెండవదిగా మన సాక్ష్యం ద్వారా క్రొత్త విశ్వాసులను శిష్యులను దేవుని బిడ్డలను సమకూర్చాలని దేవుడు కోరుకున్నాడంటే నిజంగా మనం పలిస్తే ఇతరులని ప్రభు కొరకు మనం సంపాదించడమే నిజమైన ఫలం మనం దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందవలనని దేవుడు కోరుతున్నాడని పౌలు ఇక్కడ చెప్పడము గమనించండి ఒక వృక్షము పెరగా పెరుగుతుంది లేదా వస్తుంది అంటే ఒక చెట్టు ఎదగకుండా ఫలాలు ఎలా ఫలించగలదు ఎదిగితేనే ఫలిస్తుంది ఫలాలు ఫలించకుండా ఉంటే ఒకవేళ అది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందని కూడా మనం లోకరీతిగా చెప్పుకుంటాం కాబట్టి మనం ఎదుగుతున్నాం అనడానికి నిదర్శనం ఫలాలు ఫలాలు ఫలించలేదు అంటే అర్థం నాశనానికి దగ్గర అని అర్థం మన క్రైస్తవ జీవితాలు అలాంటి స్థాయికి ఎన్నడూ చేరకూడదని మనము ఫలించే రీతిగా ఉండాలని ఇది నేటి దినాన ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో వివరిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఇందులోని సత్యాన్ని గ్రహించి మనం ఆయన ఆశించిన ఫలాలు పలించడానికి రోజు ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్